సిద్దిపేటలో ఏ ఇంటి ముందు చూసినా ఒకటే బోర్డు కనిపిస్తుంది. నో పార్కింగ్ కోసం పెట్టిన బోర్డు అనుకుంటే పొరపాటు పడ్డట్టే. వేల కొద్ది బోర్డులున్నా అందులో మ్యాటర్ మాత్రం ఒకటే. ఇంతకు ఆ బోర్డులో ఏముంది? ఇది సిద్దిపేట టౌన్. ఇక్కడ ఏ ఇంటి ముందు చూసినా ఇలాంటి బోర్డు కనిపిస్తుంది. రంగులు వేరు, భాషలు వేరు, కానీ భావం మాత్రం ఒకటే. హరీష్ రావుకే మా ఓటంటూ బోర్డులు ప్రతి ఇంట దర్శనమిస్తున్నాయి. హరీష్ రావుపై సిద్దిపేట ప్రజలకున్న అభిమానాన్ని ఇలా బోర్డుల్లో చూపిస్తున్నారు. మంత్రి హరీష్ రావుకు సిద్దిపేట ప్రజలు నిరాజనం పలుకుతున్నారు. సిద్దిపేట పట్టణంలో గ్రామాల్లో ఏకగ్రీవంగా ఓట్లు వేస్తామంటూ తీర్మానాలు చేస్తున్నారు. గ్రామాల్లో చూసుకున్నట్లయితే ఇప్పటికి దాదాపు 6 గ్రామాల్లో నంగునూరు, చిన్నకోడూరు, సిద్దిపేట కలిపి 6 గ్రామాల్లో ప్రస్తుతానికి ఏకగ్రీవంగా తీర్మానాలు చేశారు. దాంతోపాటుగానే మంత్రి హరీష్ రావుకు ఎన్నికల ఖర్చు కోసం డబ్బులు కూడా అందజేశారు. చెప్పండి అమ్మా, అసలు మీరు ఈ బోర్డు ఎందుకు పెట్టారు, అసలు ఏంది? ఆయన రోడ్లు కానీ, మోరీలు కానీ, అది కోమటి చెరువు పార్క్ కానీ, హాస్పిటల్, ఇంకా శ్మశాన వాటిక, ఇంకా డబల్ బెడ్రూమ్లు, ఇవన్నీ ఆయన ఎంతో కష్టపడి మాకు ఇక్కడ ఉన్న ప్రజలకు అన్ని అందిస్తుండు కాబట్టి మేము స్పందించి మా ఇళ్లకు మేమే సొంతంగా బోర్డులు కట్టుకొని. టీఆర్ఎస్ పార్టీ అంటే ప్రజలల్లా సుచ్చుకపోయిన మా హరీష్ అన్న గారికి ఈ ప్రాజెక్టు పనులు కానీ ప్రతి పని ఇంటింట అందరూ హరీష్ అన్నకే ఓటు, హరీష్ అన్నకే లక్ష మెజార్టీ తోటి అన్నను గెలిపించుకుంటాము. హరీష్ అన్న అంటే అభిమానం, అభివృద్ధిలో ముందుంటాడు కాబట్టి హరీష్ అన్న కొట్టిద్దామని కారు గుర్తుకే మనం ఓటు అని చెప్పి మేము బోర్డు వేసుకున్నాము. జై తెలంగాణ, జై జై తెలంగాణ, కారు గుర్తుకే మనం ఓటు, హరీష్ అన్నకే మన మద్దతు అని మా ఇంట్లో మేమే బోర్డు కట్టుకున్నాము. మాకు ఎప్పుడు ఫోన్ చేసినా అందుబాటులో ఉండేటోడు. ఈ సిద్దిపేట కూడా స్టేడియం కానీ, ఈ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, ఇతర రోడ్లు కానీ, ఈ బైపాస్ చూసుకున్నట్టయితే మనం హైదరాబాద్ మన గంట గంటన్నర ప్రయాణంలో మేము చేయగలుగుతాము. సిద్దిపేట ప్రాంత నియోజకవర్గ ప్రజలు కానీ మంత్రి హరీష్ రావుకి ఓటు వేస్తామంటూ ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నారు. ఇప్పటికే గ్రామాల్లో, పట్టణంలో ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నారు. కుల సంఘాలన్నీ హరీష్ రావుకే ఓటు వేస్తామని తీర్మానం చేస్తున్నాయి. పైగా ఎన్నికల ఖర్చు కోసం ఎదురు డబ్బిచ్చేందుకు సిద్ధమవుతున్నారు సిద్దిపేట ప్రజలు. మరో అడుగు ముందుకేసి తమ ఇళ్ల ముందు బోర్డులు పెట్టుకున్నారు. చేసిన అభివృద్ధి, సేవ కారణంగానే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రజలంటున్నారు. ఇతర పార్టీలు వచ్చినా ఓట్లు అడగకుండా ఈ బోర్డులు పెట్టుకున్నట్లు చెప్తున్నారు. ఒకవేళ ఇతర పార్టీల నేతలు గెలుపొందినా హరీష్ రావు చేసినంత అభివృద్ధి చేయలేరన్నది సిద్దిపేట ప్రజల నమ్మకం. నిత్యం తమకు అందుబాటులో ఉంటూ కష్టసుఖాలు తెలుసుకునే నేతగా హరీష్ రావుకు బ్రహ్మరథం పడుతున్నారు. అందుకు కృతజ్ఞతగా ఏర్పాటు చేసినవే ఈ బోర్డులని చెప్తున్నారు. మరోవైపు సిద్దిపేట జిల్లాలో మంత్రి హరీష్ రావు విస్తృత ప్రచారం చేస్తున్నారు. ములుగు, మర్కూక్ మండల కేంద్రాల్లో నిర్వహించిన టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశానికి హాజరైన హరీష్ రావుకు ప్రజలు డప్పు చప్పుళ్లతో ఘన స్వాగతం పలికారు. ఎర్రవల్లిలో భారీ ర్యాలీ నిర్వహించారు. అభివృద్ధికి, అవకాశవాదులకు మధ్య జరుగుతున్న పోరులో ప్రజలు ఎవరికి ఓటు వేస్తారో తేల్చుకోవాలని హరీష్ అన్నారు. ప్రతి ఊరు ఒక గుడ్డిపల్లి ఎందుకు కావద్దు, ప్రతి ఊరు ఎందుకు ఏకగ్రీవం కావద్దు, ఇవాళ మీరు దయచేసి ఆలోచన చేయండి. పోటీ పడండి, ఎవరి బూతులు ఎక్కువ మెజార్టీ వస్తారు, ఎవరి గ్రామంలో ఎక్కువ మెజార్టీ వస్తారు, ఒకరికొకరు గట్టిగా పోటీ పడి మీరు ప్రయత్నం చేయండి. మీరు ఎవరైతే కార్యకర్తలు బాగా కష్టపడతారో తప్పకుండా ఆ కార్యకర్తల్ని ఎంపీ గారైనా, నేనైనా, మన సీనియర్ నాయకులైనా వారు తప్పకుండా గౌరవించుకుంటాం. ఎక్కువ మెజార్టీ తెచ్చిన ఊర్లను మేము కంట్లో పెట్టుకుంటాం. ఒక్క దెబ్బతో, ఒక్క ఓటుతో ఈ 4 తెలంగాణ పార్టీలు ఎవరైతే ఈరోజు ఒక ముఠా కట్టుకొని అవకాశవాదంతో ముందుకు వస్తున్నారో వాళ్ళందరికీ కూడా మనం సమాధానం చెప్పాలి. కాళేశ్వరం నీళ్లొస్తే బీడు భూములు సాగు భూములుగా మారతాయని హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ కు ఓటేస్తే క్వార్టర్ సీసాలు తప్ప మరేమీ రావని ఎద్దేవా చేశారు.